జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు. టీడీపీతో పొత్తుల్లో భాగంగా 80 అసెంబ్లీ సీట్లు 2 ఏళ్ల సీఎం పదవి అడిగి ఉండాల్సిందని ముద్రగడ అన్నారు. అయితే ఆ సహనం పవన్ కళ్యాణ్ చేయకపోవడం బాధకరమన్నారు. ముద్రగడ పవన్ కళ్యాణ్ కలయికతో యావత్ జాతి బాగుంటుందని అనుకున్నానని లేఖలో చెప్పారు. అయితే గతంలో జరిగిన అవమానాలు మర్చి పవన్తో పనిచేయడానికి ఒప్పుకున్నానని అన్నారు. చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు ఆయన పరపతి పెరగడానికి కూడా పవన్ కళ్యాణే కారణమని అన్నారు. ప్రజలు పవన్ ను ఉన్నత స్థానంలో చూడాలని అనుకున్నారని, వస్తానని చెప్పి రాలేకపోయారని అన్నారు. పవన్ రావాలంటే ఆయన చేతిలో లేదని, పర్మిషన్ తీసుకోవాలన్నారు. జనసేన పోటీ చేసే 24 మంది కోసం తన అవసరం రాదని, రాకూడదని కోరుకుంటున్నానని ముద్రగడ పద్మనాభం లేఖలో స్పష్టం చేశారు. ఇక ఇదే అంశం మీద పూర్తి సమాచారం మా ప్రతినిధి నవీన్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. నవీన్ చెప్పండి. థ్యాంక్ యూ శివాని. ఏదైతే ముద్రగడ పద్మనాభం అయితే కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఒక లేఖ రాశారు. ఈ లేఖలు అయితే ప్రధానంగా గత ఎన్నికలు అంటే ఎన్నికలకు ముందుకు సంబంధించి పార్టీలో జనసేన పార్టీలో ముద్రగడను చేర్చుకునే అంశం మీద ఒక దూత ద్వారా అయితే కనుక కబురు పెట్టారు. త్వరలో మిమ్మల్ని కలుస్తానని చెప్పి చెప్పిన దాని మీద అయితే కనుక ఆయన ఒక కామెంట్ అయితే చేశారు. మీరు నన్ను కలుస్తానన్నారు కానీ కలవలేదు. మీరు నన్ను కలవాలంటే కొన్ని పర్మిషన్స్ ఉండాలి. మీరు ఇండివిజువల్ గా కూడా కలిసే పరిస్థితి అయితే లేదు కాబట్టి మీరు కలవలేకపోయారు. అయితే నా దృష్టిలో మీ దృష్టిలో నేనైతే తక్కువ స్థాయి వ్యక్తిగా నన్ను చూశారు, ఒక సుప్పు పట్టిన వ్యక్తిగా నన్ను చూశారు కాబట్టి నన్ను కలవలేదని చెబుతూనే కామెంట్ చేస్తూ ప్రధానంగా అంటే టీడీపీతో చేసుకున్న ఒప్పందంలో భాగంగా మీరు 80 అసెంబ్లీ సీట్లు 2 సంవత్సరాల ముఖ్యమంత్రి పదవి అడిగి ఉండాల్సింది, అలా అడగలేదు, ఆ సాహసం చేయలేకపోవడం బాధాకరం అని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే ఎటువంటి కోరికలు లేకుండా మీతో కలుస్తానని నేను అనుకున్నాను, మన ఇద్దరు కలయిక యావత్ జాతి బాగుపడుతుందని అనుకున్నాను, అలాగే ప్రజలు కూడా కోరుకున్న జాతి కోరుకున్నప్పటికీ నేను కలవాలని అనుకున్నా మీరైతే కలవలేకపోయారు. ఏదైనప్పటికీ చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు మీరు ఆయన పరపతి పెరగడానికైతే కనుక మీరు కలిసి పనిచేశారు, దాంతో ఉన్నత స్థానంలో మిమ్మల్ని చూడాలని అనుకున్నాను కానీ మీరు ఈ ప్రయత్నంలో భాగంగా నన్ను కలవలేకపోయారు. అదేవిధంగా టీడీపీతో జరిగిన ఒప్పందంలో కూడా మీరు ఎక్కువ అసెంబ్లీ స్థానాలు అడగలేకపోయారు, ముఖ్యమంత్రి 2 సంవత్సరాలు ఉండడానికి కూడా మీరు చేయలేకపోయారని చెప్పేసి ఆట కామెంట్లు అయితే చేయడం జరిగింది. అయితే తాజాగా ముద్రగడ పద్మనాభం ఈ లేఖ అయితే కనుక అటు కాపు వర్గాల్లోనూ రాజకీయ వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారింది శివాని. రైట్, థ్యాంక్ యూ నవీన్. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు. టీడీపీతో పొత్తులో భాగంగా 80 అసెంబ్లీ సీట్లు 2 ఏళ్ల సీఎం పదవి అడిగి ఉండాల్సిందని ముద్రగడ అన్నారు. ఆ సాహసం పవన్ కళ్యాణ్ చేయకపోవడం బాధకరణమన్నారు. ముద్రగడ పవన్ కలయికతో యావత్ జాతి బాగుంటుందని అనుకున్నానని లేఖలో రాశారు. అయితే గతంలో జరిగిన అవమానాలు మరిచి పవన్తో పనిచేయడానికి ఒప్పుకున్నారని అన్నారు.